Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ రెండు ఎమ్మెల్సీ పదవులు వీళ్ళిద్దరికేనా? ఆంధ్రప్రదేశ్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 25వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు 2వ తేదీ తుది గడువుగా పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణకు 2వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. దీంతో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టులు ఎవరికి దక్కుతాయన్న చర్చ మొదలైంది. ఎమ్మెల్యే కోటా కింద ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్పై అనర్హత వేటు వేయడంతో దీనికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడంతో రెండు స్థానాలు కూటమి పార్టీలకే చెందుతాయి. బలాబలాలను పరిశీలిస్తే వైసీపీ పోటీ చేసే అవకాశం కూడా లేదు. 164 స్థానాలతో గెలిచిన కూటమి పార్టీలకే రెండు స్థానాలు దక్కుతాయి. అయితే అనర్హత వేటు పడిన వారిద్దరికీ తిరిగి అవకాశం ఇస్తారా లేదా కొత్త వారికి చోటు కల్పించనున్నారా అన్నది మాత్రం కూటమి నేతలు నిర్ణయించాల్సి ఉంది. సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్లు ఇద్దరూ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో ఇద్దరిపైన అనర్హత వేటు పడింది. ఇద్దరు వేరువేరు సామాజిక వర్గాల వారు కావడంతో వారికే తిరిగి అవకాశం ఇచ్చి ఎన్నికల సమయంలో తమకు అండగా నిలిచినందుకు వారి పదవులను వారికే ఇస్తారా అన్నది తేలనుంది. మరోవైపు కొత్త వారిని ఎంపిక చేసే అవకాశం కూడా లేకపోలేదు. వారిద్దరూ రాయలసీమకు చెందిన నేతలు కావడంతో మారుస్తారని అధికార తెలుగుదేశం పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కూటమి అభ్యర్థుల కోసం కష్టపడిన అనేక మంది నేతలు వెయిటింగ్లో ఉండడంతో వారికి అవకాశం కల్పించే వాదనను కూడా కొట్టి పారవేయలేమని అంటున్నారు నేతలు. అనేక మంది నేతలు కూటమికి ఏర్పడడంతో తమకు దక్కాల్సిన సీట్లను త్యాగం చేశారని, వారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో పాటు శ్రీ రామచంద్రయ్య స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వంగవేటి రాధకి ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది. మహమ్మద్ ఇక్బాల్ను కూడా పక్కన పెట్టి జనసేనకు చెందిన నేతకి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటు బీజేపీ కూడా తమ పార్టీకి ఒకటి ఇవ్వాలని కోరుతోంది. మొత్తం మీద కూటమి పార్టీలకు చెందిన అగ్రనేతల కూర్చుని దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.